నమస్తే అండి మీ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం నా ఇన్స్టాగ్రామ్ ఐడి శివ జర్నలిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది ఏదైనా సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చు ఆదాన్ మరో మరిన్ని అప్డేట్స్ కోసం ఆదాన్ మరొక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఇక విషయానికి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా మజ్జాక అనాల్సిందే ఒక హత్య కేసు విచారిస్తున్న సిబిఐ అధికారులపైనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టేసింది నిజంగా ఇది సంచలనమే ఎక్కడో ఎవరితోనో కాదు నేనే అనుకుంటాను నేను ఒక మార్డర్ చేశాను అమాయకుల్లాగా నాకు ఏమీ తెలియదంటే తిరుగుతూ ఉన్నాను అయితే ఆ కేసుని సిబిఐ అధికారులు విచారిస్తూ ఉన్నారు నన్ను అనుమానితుల జాబితాలో నేను ఉన్నాను కాబట్టి పిలిచి ఒకటికి రెండు సార్లు విచారించారు ఇక నేనేం చేశాను వెళ్ళిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశా నన్ను సిబిఐ అధికారులు వేధిస్తున్నారు చర్యలు తీసుకోండి నా ప్రాణానికి రక్షణ లేదు అని చెప్పేసి వెంటనే పోలీసులు ఏం చేశారు కోర్టును ఆశ్రయించి కోర్టు అనుమతితో పలు సెక్షన్ల కింద సిబిఐ అధికారులపైన కేసులు నమోదు చేశారు అంటే నేను హత్య చేసి కూడా దర్జాగా అమాయకంగా విచారణ చేస్తున్న సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టించి ఎంత హాయిగా తిరుగుతున్నాను ఇది అసలు సాధ్యమా వేరే ఇతర రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైందనమాట హత్య చేసిన వాళ్ళే విచారిస్తున్నారు అధికారులపైన కేసులు పెట్టడం కేసులు పెట్టారు సరే ఫిర్యాదు చేశారు పోలీసులు మరలా కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడానికి సిబిఐ అధికారుల రంగం సిద్ధం చేయడం ఎవరైతే నేరానికి సంబంధించి విచారణ చేస్తున్నారో వాళ్ళనే నేరస్తులు చేయడం వా సూపర్ కదా ఇది ఎక్కడ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మాజీ మంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో జరుగుతూ ఉందన్నమాట ఎవరైతే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైనా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి అనుచరుడు పు పులివెందుల్లో హీరోనియా ఫ్యాక్టరీలో ఉద్యోగం అనమాట ఈయన పాత్ర కూడా మా తండ్రి గారి హత్య కేసులో ఉంది అని స్వయంగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారే అనుమానితుల జాబితాలో ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పేరిచ్చారు అసలు వివేకానందరెడ్డి హత్య గావించబడ్డప్పుడు మొదట తెలిసింది ఆ విషయం ఈ ఉదయ్ కుమార్ రెడ్డికే తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు వివేకానందరెడ్డి గారి ఇంటి సమీప ప్రాంతాల్లో తెచ్చాడాడు అని కూడా రిపోర్టులు చెప్తా ఉన్నాయి ఆ క్రమంలోనే ఒకటికి రెండు సార్లు పిలిచి విచారించారు ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు సిబిఐ అధికారులు ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి మరల ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి గారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మామగారు గంగిరెడ్డి గారు ఉన్నారు ఈసీ గంగిరెడ్డి గారు ఆయన ఆసుపత్రుల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఈ ఉదయ్ కుమార్ రెడ్డి గారి తండ్రి కట్లు కట్టిన వాళ్ళలో ఈయన కూడా ఉన్నారు ఎవరు ప్రకాష్ రెడ్డి సిబిఐ అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ హత్య కేసు వ్యవహారంలో హత్య జరిగాక ఈ సాక్ష్యాధారాలు ఏవైతే ఉంటాయో వాటిని పెద్దల ఆదేశాల మేరకు రూపుమాపే వ్యవహారంలో ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉంది అని సిబిఐ ప్రాథమికంగా నిర్ధారించింది కాబట్టే రెండుసార్లు పిలిచింది అయినప్పటికీ సునీత రెడ్డి గారు నేను పేరు చెప్పారు కదా అనుమానితుల జాబితాలో ఉన్నప్పుడు నేనైనా మిమ్మల్ని అయినా ఎవరినైనా ఖచ్చితంగా సీబీఐ అధికారులు పిలుస్తారు విచారిస్తారు విచారణకు సహకరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మన పాతివర్త్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మనం హత్య కేసుకు సంబంధం లేనప్పుడు భయం ఎందుకు సిబిఐ పిలిస్తే ఏంటి లేదంటే ఎన్ఐఏ పిలిస్తే ఏంటి సిఐడి పిలిస్తే ఏంటి మన తప్పు లేనప్పుడు మన తప్పు ఉంది కాబట్టి మనం ఎక్కడో భయపడతా ఉన్నాం పెద్ద తలకాయల పేర్లు ఎక్కడో బయటపడతాయి కాబట్టి మనం భయపడతా ఉన్నాం రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాం విన్యాసాలు చేస్తూ ఉన్నాం అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఈ వివే హత్య హత్య కేసు వ్యవహారంలో గతంలో కూడా అంటే ఎప్పుడైతే ఈ కేసు నత్ర సాగిందో అప్పుడు ఎవరు పట్టించుకోలే విపక్షాలను విమర్శలు చేసాయి సీబీఐ ఒత్తిడికి తలొక్కింది ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తున్నారు అందుకే నత్ర నడకలు సాగుతూ ఉంది అని చెప్పేసి అని అప్పుడు కామ్గా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఆ సీబీఐ ఏదో చేసుకుంటుంది కదా పోనీలే అని కానీ ఎప్పుడైతే గత కొన్ని నెలలుగా సిబిఐ విచారణ వేగవంతం అయ్యిందో మెల్లమెల్లగా ఒక్కొక్క పేర్లు బయటకు వస్తూ ఉన్నాయో దస్తగిరి మాజీ డ్రైవర్ అప్రూవర్గా మారారు ఎర్ర గంగిరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సునీల్ యాదవ్ని ఉమాశంకర్ రెడ్డిని వీళ్ళందరినీ వరుసబెట్టి సిబిఐ అరెస్టు చేస్తూ ఉందో తాజాగా మొన్న ఛార్జిషీట్ దాఖలు చేసి కడప ఎంపీ టిక్కెట్ విషయంలోని హత్య జరిగింది కడప ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పైన మాకు అనుమానాలు ఉన్నాయని ఛార్జిషీట్ దాఖలు చేసిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది అప్పటిదాకా సిబిఐని పెద్దగా పట్టించుకుని వైసీపీ సిబిఐని టార్గెట్ చేస్తూ వచ్చింది గతంలో కూడా సిబిఐ అధికారుల పైన వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి గారు కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు నన్ను వేధిస్తా ఉన్నారు విచారణ పేరుతో మానసికంగా శారీరకంగా అని చెప్పేసి అని మరలా గంగాధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అనంతపురం ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు నాకు పది కోట్లు ఆఫర్ చేశారు పది కోట్లు ఇస్తాము పలానా పలానా పేర్లు చెప్పాలి అంటే అవినాష్ రెడ్డి గారి పేరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారి పేరు వేళ పేర్లు చెప్పాలని బెదిరించారు నన్ను హింసిస్తున్నారు అని చెప్పేసి అని ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత ఇప్పుడు మరలా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారనమాట ఆ ఫిర్యాదులపైన పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఈ ఫిర్యాదు పైన స్పందించారు ఎందుకంటే విచారణ అంతా ఈ వేగవంతమైంది కాబట్టి ప్రముఖులు పెద్దల పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే సిబిఐ ఎస్పి రామ్ కుమార్ ఉన్నారో ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది సెక్షన్లు కూడా ఏం పెట్టారంటే వెంటనే అరెస్ట్ చేసి లోపల వేసే సెక్షన్లు పెట్టారు తెలివిగా ఏం చేశారు కోర్టుకెళ్ళి కోర్టు అనుమతి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆయన పైన ఏమేమి సెక్షన్లు పెట్టారా అంటే ఐపీసీ వన్ నైంటీ ఫైవ్ ఏ మూడు వందల ఇరవై మూడు ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద రిమ్స్ సిఐ సదాశివయ్య రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు పద్దెనిమిదవ తేదీన దీనికి సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది పదిహేనవ తేదీన ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్ కుమార్ కలిసి లిఖి లిఖితపూర్వకంగా ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు వెంటనే ఆగ మేఘాల మీద స్పందించిన పోలీసులు కోర్టు అనుమతితో మరి అరెస్ట్ కేసు నమోదు చేయడం జరిగింది మరి దీని పట్ల సిబిఐ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో అయితే వేచి చూడాలి చెప్పలేము అరెస్ట్ చేసి సీబీఐ అధికారులు లోపల వేసినా కూడా ఆశ్చర్యం లేదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి అసలు గతంలో గంగాధర రెడ్డి వ్యక్తి ఫిర్యాదు చేశారు కదా పది కోట్లు ఆఫర్ చేశారంటే సీబీఐ వాళ్ళు పలానా పేర్లు చెప్పమని అసలు నమ్మసక్యంగా లేదు ఇదే సీబీఐ అధికారులు ఎవరైనా ఆధారాలు చూపిస్తే మేము ఐదు లక్షలు రివార్డ్ ఇస్తామని కూడా పేపర్ ఇచ్చారు వాళ్ళ స్థాయి అంతవరకే అధికారికంగా వాళ్ళు ఒక పది లక్షలు లేదంటే ఐదు లక్షల వరకు మాత్రమే ఇవ్వగలరు పది కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎవరెవరు ఎరికించడానికి పది కోట్లు సీబీఐ అధికారులు ఎందుకు ఖర్చు పెడతారు ఆ గంగాధర్రెడ్డి అవతారం చూశాం కదా క్రిమినల్ కేసుల్లో ముద్దాయి చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద పది కోట్లనే నాకు తెలిసి దగ్గరికి అంతేసి జేబులో వేసుకుని వెళ్ళిపోతాడు ఏ పేర్లు కావాలంటే ఆ పేర్లు చెప్తాడు అంటే కావాలని ఇదంతా కూడా కేసును తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నారు అని రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు తాజాగా ఈ ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి అనుచరుడు ఆయన ఫిర్యాదు ఆధారంగా ఆగ మేఘాల మీద అన్ని విషయాల మీద కూడా పోలీస్ శాఖ ఇలాగే స్పందిస్తే బాగుండేది వెంటనే సిబిఐ ఈ రామ్ సింగ్ పైన కేసు నమోదు చేయడం జరిగింది నిజంగా గత రెండు ఫిర్యాదులు ఏవైతే గంగాధర్ రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చారో అప్పుడు డీజీపీగా ఎవరున్నారు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు పాప ఆయన సీబీఐ అధికారులపైన కేసులు పెట్టడానికి మనస్కరించలేదేమో ఇప్పుడు ఎవరున్నారు కొత్త డీజీపీ కసిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు మరి ఈయన మాత్రం ఏకంగా ఈయన ఆధ్వర్యంలో సిబిఐ అధికారులపైనే కేసులు పెట్టించే పరిస్థితి ఉంది ఇంకో వ్యవహారం ఏంటంటే తాజాగా తెలుస్తోంది సిఐ శంకరయ్య ఎవరైతే ఉన్నారో రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆ ప్రాంత సీఐ శంకరయ్య ఆయన కూడా వెళ్ళిపోయి సీబీఐ అధికారులపైన ఫిర్యాదు చేశారట తాజాగా అందుతున్న సమాచారం అలాగే ఏఎస్పి కూడా వాసుదేవన్ కుమార్ ఎవరో ఉన్నారు ఆయన కూడా ఫిర్యాదు చేశారంట ఈ ఫిర్యాదులన్నింటినీ డీజీపీ గారికి పంపించారంట మరి ఏం జరుగుతుందో చూడాలి మరి రామ్ సింగ్ గారి పైన కేసుతోనే ఎఫ్ఐఆర్ నమోదుతోనే ఆగిపోతుందా లేదంటే మిగతా సిబిఐ అధికారులందరిపైన కూడా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో మరి ఏం బేచి చూడాలా మరి సీ జయశంకర్ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు ఆయన సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో గతంలో ఏం చెప్పారు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం నాకు మొదట గుండెపోటుతో చనిపోయింది వైఎస్ రెడ్డి గారు అని ఫోన్ చేసిందే అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేయడంతోనే నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను అప్పటికే ఆయన రక్తపు మడుగులో పడున్నాడు ఇది గుండెపోటు కాదు అని నేను అన్నాను ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తే నన్ను బెదిరించారు అందుకే నేను ఫోటోలు ఇవి తీయలేకపోయాను ఈ విషయం బయటకు చెప్పొద్దని కూడా నన్ను బెదిరించారు అని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఈ సిఐ శంకరయ్య చెప్పినట్టు తెలుస్తూ ఉంది కానీ ఇప్పుడేమన్నా సీబీఐ అధికారులపైన నన్ను బెదిరించారు నన్ను వేధిస్తున్నారు అందుకే చెప్పారు చెప్పారన్నట్లుగా ఫిర్యాదు చేశారు ఎలా చూడాలి ఎంత సీబీఐ అధికారులు మహా అయితే ఒకరిని మేనేజ్ చేయగలరు లేదంటే ఇద్దరు మేనేజ్ చేయగలరు అనుకుందాం ఇంతమందిని మేనేజ్ చేయగలరా ఎవరైతే వాచ్మెన్ రంగయ్య ఇచ్చాడు కదా వాంగ్మూలం అక్కడ హత్య జరిగినప్పుడు నేనున్నాను ఇట్లా సుపారి ఇచ్చారు నన్ను చంపేస్తా అన్నాడు ఎర్రగంగిరెడ్డి అని అతను చెప్పాడు దస్తగిరి చెప్పాడు దస్తగిరి అప్రూవ్గా మారాక కూడా తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో హెలీప్యాడ్ దగ్గరికి పిలిచి మరి పది నుంచి ఇరవై ఎకరాల పొలం ఇస్తాము అడిగినంత డబ్బు ఇస్తామని భరత్ యాదవ్ అలాగే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అలాగే అడ్వకేట్ ఓబుల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆఫర్ చేశారు భరత్ యాదవ్ అయితే నా వెంట ఉన్నాడు మరి ఏం చేద్దామను మరి ఏమన్నా హత్య చేద్దామనా లేదంటే మరేమన్నా ఆఫర్ ఇద్దామనా నా ఇంటి దాకా కూడా ఫాలో అయ్యాడని దస్తగిరి తాయిజేకి చెప్పాడు దస్తగిరి వాచ్మెన్ రంగయ్య సిఐ శంకరయ్య వీళ్ళందరూ కూడా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో అన్ని వీళ్ళు కూడా ఒకవైపు చూపిస్తూ ఉన్నాయి అవినాష్ రెడ్డి వైపే కానీ ఇంతమందిని మేనేజ్ చేయగలదా సీబీఐ మరి ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా మొత్తానికి అంటే మసిబూసి మారేడుకాయ చేసి మొత్తానికి తిప్పి తిప్పి దీన్ని సీబీఐ మీదకే నెట్టేసే ప్రయత్నం జరుగుతుందా అనిపిస్తూ ఉందన్నమాట ఒకవేళ సీబీఐ దర్యాప్తు మీద అనుమానం ఉంటే ఢిల్లీ వెళ్ళండి సిబిఐకి ఫిర్యాదు చేయండి అక్కడ ఉన్నతాధికారులకి లేదంటే అమిత్ షా గారికి ఫిర్యాదు చేయండి లేదంటే ప్రధాని మోదీ గారికి ఫిర్యాదు చేయండి ఇక్కడ విచారణ చేస్తున్న అధికారులపైన కేసులు పెట్టి వీళ్ళని బెదిరించడం ఏంటి ఒకవేళ వీళ్ళు తప్పుడు సాక్ష్యాలు సేకరించి కావాలని కేసులు ఎరికించాలని చూస్తే వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళే చర్యలు తీసుకుంటారు కదా ఇక్కడ కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఢిల్లీ నుంచి ఏమైనా ఈ కేసుకు సంబంధించిన సహకారం లేదా అందుకని ఇక్కడ అధికారులను బెదిరిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మా అవినాష్ రెడ్డి గారు అమాయకుడు కావాలని సీబీఐ ఇరికిస్తూ ఉందని సో కేంద్రానికి ఫిర్యాదు చేయండి కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ కేసుకు సంబంధించి రేపో మాపో ఒక నెలలోనో ముఖ్యమైన కీలక వ్యక్తుల్ని పెద్ద తలకాయలు ఒకవేళ సీబీఐ అరెస్ట్ చేస్తే అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కానీ లేదంటే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మరికొంతమంది మనోహర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అలాగే ఈ ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా అరెస్ట్ చేసిన పక్షంలో ఖచ్చితంగా వైసీపీ డిఫెన్స్లో పడుతుంది డౌటే లేదు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెన్ను సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఏం సమాధానం చెప్పాలా కూడా తెలియని పరిస్థితి సో అందుకనే ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది మరి చూద్దాం ఇక్కడ అసలు ఏ పోలీసులు ఏ సిబిఐ అధికారులపైన ఇంత ముఖ్యమైన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది నిజంగానే సంచలనం ఏపీ పోలీస్ వరుస సీబీఐ అయిపోయింది ఇప్పుడు రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో సీబీఐ పైన కేసు నమోదు చేశారంటే పెద్ద తలకాయల ఆదేశాలు ఏంది చేయరు కదా ఇక్కడికి ఇక్కడ స్థానిక అధికారులు పోలీసు అధికారులు సీఏ లేదంటే ఎస్ఐయో డిఎస్పీ నిర్ణయం తీసుకోలేరు పై స్థాయిలో ఆదేశాలు వచ్చాయి కాబట్టి సీబీఐ అధికారులు బెదిరించాలని ఇదంతా జరుగుతూ ఉంది నేత చెప్తున్నా సీబీఐ తప్పుడు సాక్ష్యాలు సేకరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయండి ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయండి అంతేగాని ఇక్కడ కేసులు నమోదు చేయడం ఏంటి ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పైన కేసులు పెడుతున్నారంటే సీబీఐనే బెదిరిస్తున్నారంటే ఖచ్చితంగా సీబీఐ చెప్పేది నిజమేనేమో ఈ ఛార్జ్షీట్లన్నీ కూడా నిజమేనేమో వైఎస్ రెడ్డి గారి హత్య కేసు వ్యవహారంలో ఈ ప్రముఖులు పెద్దలు ఉన్నారేమో అని ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది అదైతే గమనించుకోవాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది చూద్దాం మరేం జరుగుతుందో ఈ వీడియో పైన సిబిఐ అధికారులపైన కేసులు నమోదు చేయడం పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీ అభిప్రాయాన్ని కూడా మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి